డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై డిస్కౌంట్ అఖండ వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసినటువంటి నేలకొండ భగవంత్ కేసరి సినిమా ఈ రోజు మన ముందుకు వచ్చేసింది సో టైటిల్ భగవంత్ కేసరి సినిమాలో ఆయన పూర్తి పేరు నేలకొండ భగవంత్ కేసరి అది కూడా అడవి బిడ్డ అని చెప్తూ ఉంటాడు అనిల్ రావు పూడి సో అతను కమర్షియల్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో ఎంత సిద్ధ హస్తుడో మనకు తెలుసు బాలకృష్ణ అనిల్ రావు కాంబినేషన్ అనగానే ఆ సినిమా రిలీజ్కు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి సో ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేటువంటి క్యూరియాసిటీ కూడా అటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రేక్షకుల్లో కూడా నెలకొని ఉంది ఈరోజు మన ముందుకు వచ్చేసినటువంటి దసరా కానుకగా మన ముందుకు వచ్చినటువంటి ఆ సినిమా నిజంగా ఆడియన్స్కి ఒక కానుకలాగా ఉందా లేదా సో ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే విజ్జి అనే అమ్మాయి ఆ క్యారెక్టర్ శ్రీలీలో పోషించింది ఆ అమ్మాయిని ఆర్మీలో చేర్పించాలని తప్పించే భగవంతు కేసరిగా బాలకృష్ణ ఈ సినిమాలో మనకు కనిపిస్తాడు సో ఎందుకు ఆయన ఆర్మీలో ఆ అమ్మాయిని చేర్చాలనుకున్నాడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని చంపడానికి రాహుల్ సంఘ్వి అనే ఒక మల్టీ మిలియనియర్ ఎందుకు వెంటబడుతూ ఉంటాడు సో దాని వెనక కథ ఏమిటి ఆ అమ్మాయిని భగవంత్ కేసరి కాపాడుకున్నాడా లేదా భగవంత్ కేసరి రాహుల్ సంఘ్వి మధ్య పోరాటంలో గెలిపేవారిది సో ఇది సూక్ష్మంగా ఈ సినిమా యొక్క కథాంశం అనిల్ రావు పూడి అతని బలమంతా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ని పండించడంలో ఉంది ఏమంటే ఈ సినిమాలో ఆ కామెడీకి తక్కువ స్కోప్ ఉంది మాస్ ఎలిమెంట్స్కి ఎమోషనల్ కంటెంట్కి ఎక్కువ స్కోప్ పెట్టుకున్నాడు ఈ సినిమా యొక్క ప్రధాన బలం భగవంత్ కేసరి యొక్క క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్లో బాలకృష్ణ చేసినటువంటి అభినయం సో మంచి మంచి మాస్ బ్లాగ్స్ తోటి మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తోటి ఈ కథని అనిల్ రావు పూడి తెర మీదకి తీసుకువచ్చాడు ఈ సినిమాలో శ్రీలీల తండ్రిగా శరత్ కుమార్ మనకు కనిపిస్తాడు సో అతని నుంచి ఆమె కూతురిని తన కూతురిగా భగవంత్ కేసరి పెంచటం రాహుల్ సాంఘ్వి ఆ అమ్మాయి వెంటబడేటప్పుడు అసలు భగవంత్ కేసరి ఎవరు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అసలు అనేటువంటి ఆ సన్నివేశాలు వచ్చి మనకి ఆ కథని రసవత్తరంగా మార్చడానికి దోహదం చేశాయి ఇప్పటిదాకా బాలకృష్ణని చాలా చాలా పాత్రల్లో మనం చూసాం తన వయసుకు తగ్గ పాత్రల్లో సినిమా మొత్తంలో ఎక్కువ భాగం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ తప్పితే మిగతా అంతా కూడా తన వయసుకు తగ్గట్టు ఫిఫ్టీ ప్లస్ క్యారెక్టర్లో మనకి బాలకృష్ణ కనిపిస్తాడు సో తెల్లగా నిరిసిన గడ్డంతో ఆయన అలాగే కంప్లీట్గా సినిమా మొత్తం కూడా ఒక సబ్టిల్ పర్ఫార్మెన్స్ ఒకే విధమైనటువంటి ఆ టెంపోని తన పర్ఫార్మెన్స్లో ఆయన చూపించాడు సో ఓవర్ ది టాప్ డైలాగ్స్ లేకుండా ఆ డైలాగ్స్ కూడా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి బట్ మరి ఓవర్గా చెప్తున్నాడు ఓవర్గా చేస్తున్నాడు అనిపించకుండా చాలా సెటిల్డ్గా పర్ఫామ్ చేయటంలో బాలకృష్ణ ఈ సినిమాలో మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు ఆయన చేత అలాంటి సప్టిల్ పర్ఫార్మెన్స్ని రాబట్టుకున్న క్రెడిట్ మాత్రం అనిల్ రావు పూడితే విజీని ఆమె తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేర్పించాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఆర్మీలో చేరటం చేరటం ఇష్టం ఉండదు సో ఇలాంటి ఇద్దరి మధ్య ఉండే ఘర్షణని చాలా స్మూత్గా డైరెక్టర్ డీల్ చేశాడు సో ఫస్ట్ ఆఫ్ మంచి స్క్రీన్ ప్లేతో రేసీగా సినిమా సాగుతుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కనుక ఇంకా తను బలంగా రాసుకున్నట్లయితే సినిమా ఇంకా ఇప్పుడు ఉన్ వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా వచ్చి ఉండేది బట్ అయినప్పటికీ కూడా ఈ సినిమా అటు బాలకృష్ణ అభిమానులనే కాకుండా సగటు సినీ ప్రేమికులను కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పచ్చు ఆయన చెప్పే డైలాగ్స్ కానీ సో ఎక్కడ కూడా మరీ పొలిటికల్గా అనిపించకుండా ఆ పాత్రకి తగ్గట్టు ఆ డైలాగ్స్ రాసుకున్నాడు ఈ సినిమా రిలీజ్కి ముందు బాలకృష్ణ ఒక సందర్భంగా చెప్పినటువంటి ఐ డోంట్ కేర్ అనే ఒక డైలాగ్ ఎలా అయితే పాపులర్ అయిందో ఈ సినిమా ట్యాగ్ లైన్ అదే ఐ డోంట్ కేర్ సో ఎలాంటి పరిస్థితులు వచ్చినట్టు కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినట్టు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా దాన్ని డీల్ చేసేటువంటి ఒక ధీరోదాత్త పాత్ర పవర్ఫుల్ రోల్ని ఆయన చాలా బాగా చేశారని చెప్పాలి ఆయన నోటి నుండి వచ్చే డైలాగ్స్ కూడా బాగా పేలాయి ఆ పంచి డైలాగ్స్ అయితే అలరించాయి శ్రీలీల కూడా చాలా బాగా చిచ్చా చిచ్చా అంటూ సినిమా అంతా కూడా బాలకృష్ణ పిలుస్తుంది సో ఆమె కూడా ఆ పాత్రలో విజీ పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించింది ఈ సినిమా తర్వాత క్లే కేవలం శ్రీలీల గ్లామర్ క్యారెక్టర్స్కే కాకుండా పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి పాత్రల్ని కూడా చక్కగా చేయగలదు అనే పేరైతే సంపాదించుకుంటుందని గట్టిగా చెప్పవచ్చు రాహుల్ సాంఘ్వి ఆ క్యారెక్టర్లో మనకి అర్జున్ రాంపాల్ సో బాలీవుడ్లో అటు హీరోగా విలన్గా కూడా నటించి ఒక స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు సో అతను ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో చక్కని విలని పండించాడు ఆయన తండ్రిగా ఆడుకాలం నరేన్ సో ఈ మధ్య చాలా తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నటువంటి తమిళ నటుడు చాలా మంచి పేరు ఉన్నటువంటి నటుడు అతను ఆ పాత్రలో రాణించాడు అలాగే విజయ్ తండ్రిగా కొద్దిసేపే కనిపించిన ఆ పాత్రకు తగ్గ సో ఇతను ఈ పాత్రకి కరెక్ట్గా న్యాయం చేయగలడు అనిపించాడు శరత్కుమార్ అలాగే ఇంకొక గెస్ట్ రూల్లో జయచిత్ర గారు భగవంత్ కేసరి తల్లి పాత్రలో ఆమె తళుక్కున మెరిశారు అట్లాగే కాజల్ అగర్వాల్ ఉంది సో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయేమో అని చెప్పేసి ఆశపడ్డ వాళ్ళు మాత్రం కత్త నిరుత్సాహానికి గురవుతారు సో అది కూడా ఎక్కడా కూడా సో వాళ్ళిద్దరి మధ్య కనుక నిజంగా కనుక ఆ రొమాంటిక్ యాంగిల్ కనుక పెడితే వేరే విధంగా అయి ఉండేది బట్ ఈ కథకి ఆ యాంగిల్ అవసరం లేదు కానీ కొంత ఆ టచ్ అయితే ఉంటుంది బట్ ఇద్దరి మధ్య ఎలాంటి డ్యూయేట్లు అవి లేకపోవటం సో ఇక్కడ చాలా రియలిస్టిక్గా అనిల్ రావు పూడి ఆలోచించాడని చెప్పాలి కథకి మళ్ళీ అలాంటివి పెడితే అవి పంటికింత రాళ్ళలాగా మారుతాయారని తనకి అనిపించి ఉండవచ్చు సో అందు నుంచి అలాంటిదేమీ సినిమాలో పెట్టలేదు మిగతా వాళ్ళు కూడా రవిశంకర్ బొమ్మాళి రవిశంకర్ అట్లాగే రఘుబాబు అట్లాగే మురళీధర్ గౌడ్ సో ఇప్పటిదాకా చిన్న సినిమాల్లో మంచి మంచి పాత్రలు వేస్తూ పేరు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో విలన్ సైడ్ ఉండే ఒక పాత్ర ఆ పార్టీ అంటే ప్రభుత్వం నడిపే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు సో నెగిటివ్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టరు సో ఆయన ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పాలి సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమాలో నిజంగా బాలకృష్ణకు సంబంధించి ఇది సర్ప్రైజింగ్ క్యారెక్టరైజేషన్ అట్లాగే ఆయన సప్టిల్ పర్ఫార్మెన్స్ ఇది నిజంగానే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఈ సినిమాకి సంబంధించి రచ్చరవి కనిపిస్తాడు ఈ సినిమాలో మూడే మూడు సందర్భాల్లో కనిపిస్తాడు ఆ మూడు సందర్భాల్లో కూడా సింగిల్ డైలాగే చెప్తాడు సో అతను దాని వరకు ఆ కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అట్లాగే కాచ్యాని క్యారెక్టర్ చేసినటువంటి కాజల్ అగర్వాల్ ఇంటి దగ్గర బామ క్యారెక్టర్ చేసినటువంటి డబ్బింగ్ జానకి బాలకృష్ణ మధ్య వచ్చే రెండు రెండు సీన్లు కూడా ఎంటర్టైనింగ్ అనిపిస్తాయి సో ఇవి తప్పితే సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ స్కోప్ లేకుండా ఎక్కువగా కూడా భావోద్వేగాల మీద సో ఆ పాప చుట్టు ఒక అమ్మాయిని ఎలా ప్రోత్సహించాలి అమ్మాయిల్ని మనం ప్రోత్సహించాలి అబ్బాయిలతో పాటు ఈక్వల్గా చూడాలి వాళ్ళను కూడా బలంగా తయారు చేయాలి సో వాళ్ళు ఆపద ఎదురైనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూడకుండా తమను తామే వాళ్ళు కాపాడుకునేలా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే ఒక చక్కని పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఈ సినిమాకి మెయిన్ బలంగా మారే అవకాశం ఉంది అది కనుక ఆడియన్స్ గనక పడితే గనక ఈ సినిమా పెద్ద విజయం సాధించే స్కోప్ ఎక్కువగా ఉంది అట్లాగే టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాలి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక ఎస్సెట్టు సో క్లోజ్ అప్ సీన్స్ కానివ్వండి అంటే వయసు తెలుస్తున్న బాలకృష్ణ ముఖంలోని హావభావాల్ని ఆ క్లోజప్ షార్ట్స్లో ఆ కళల్లో ఆయన పలికించే హావభావాల్ని ఆయన కెమెరా చాలా బాగా పట్టుకుంది అట్లాగే యాక్షన్ సీ సీక్వెన్స్లు కూడా చాలా బాగా ఆయన కెమెరా చూపించింది వాటిని అట్లాగే మ్యూజిక్ తమన్ సో పాటలు కూడా ఉన్న తక్కువ పాటలు అప్పటికీ అప్పటికి కూడా అవి బాగున్నాయి బీజిఎం కూడా సన్నివేశానుసారమే సాగింది అంటే బాలకృష్ణ వస్తున్నప్పుడు బాలకృష్ణ ఎంట్రీ అవుతున్నప్పుడు ఎక్కువ బీజియం పెడుతూ వస్తూ ఉంటారు ఈ సినిమాలో మరీ అంత ఓవర్ డోస్ లేకుండా అక్కడ కూడా సంయమనం పాటించారనిపిస్తుంది ఆ బీజియంలో కూడా అందువల్ల ఈ సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసే రెగ్యులర్ బాలకృష్ణ సినిమా లాంటిది కాకుండా ఒక కొత్త బాలకృష్ణ సినిమా చూస్తున్నాం ఒక కొత్త బాలకృష్ణ చూస్తున్నాం అనే ఫీలింగ్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంది సో తమ్మిరాజు కనుక ఎడిటర్ తమ్మిరాజు కనుక సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అవుతున్న విషయాన్ని గనక పసిగట్టి అది కొంచెం ఎడిట్ కనుక చేసి ఉన్నట్లయితే ప్రీ క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ ఈ సినిమా ఇంకా బెటర్గా ఇంకా క్రిస్పీగా ఇంకా గ్రిప్పింగ్గా వచ్చి ఉండేది సో అదర్వైజ్ ఈ సినిమా ప్రేక్షకులకి కేవలం బాలయ్య అభిమానులకే కాకుండా అందరికీ కూడా ఈ దసరా సెలవుల్లో ఒక విందు భోజనం లాంటిదే అని మనం చెప్పవచ్చు సో బాలకృష్ణ అభినయం కోసం ఆయన చేసినటువంటి ఈ కొత్త ప్రయోగం ఒక కొత్త ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరాన్ని పొందుతుందనే మనం నమ్మవచ్చు